సంక్రాంతి పండుగకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. పుష్యమాసంలోని హేమంత ఋతువులో గీతాగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 14వ తేదీన సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గదారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. దేశంలో పెద్ద పండుగగా అన్ని ప్రాంతాల వారు జరుపుకునే సంక్రాంతి పండుగకి ముందు రోజుని భోగి అంటారు. ఈ రోజున వివిధ కూరగాయలు, పాలు పోసి పొలగాలు అంటే పొంగలి వండుతారు. ఈ భోగినాడే బొచ్చి గౌరి రథం అనే రథాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరుకు లాంటివి వాడతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుతారు. ఇలా 3 రోజుల పాటు ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. 4వ రోజున గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెప్తారు. మండపానికి అలంకరించిన కూరగాయలతో 4వ రోజున కూర వండుతారు. అలా చేసిన కూరనే బొచ్చు కూర అని అంటారు. ఆ తర్వాత బొచ్చు గౌరీ ప్రతిమను నదిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేస్తారు. భోగినాడు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది 4 రోజులు మరికొంతమంది 6 రోజులు చేయడం కూడా ఆచారంగా భావిస్తారు. ఇక భోగినాడు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగా ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం లాంటివి, వాటితో పేరంటాళ్లతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతి కోసం ఈ పండుగలను జరుపుకుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.